ఫ్రెండ్స్ మీలో చాలామంది థౌజండ్ లోపు మంచి ఇయర్ ఫోన్స్ సజెస్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు సో నేను ఈ ఫోర్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఇయర్ ఫోన్స్ కొన్నాను సో ఇందులో మనకి రెండోదిసరికి జేబిఎల్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి విత్ మైక్ అండ్ ఇంకోటి వచ్చేసరికి సెనహైజర్ ఉంది ఒకటొచ్చేసరికి వచ్చేసరికి ఆడియో టెక్నికా ఉంది సో ఈ రెండింటికి మైక్ లేదు సో రెండు మైక్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి రెండోసారికి వితౌట్ మైక్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి సో బ్రాండ్స్ మంచి బ్రాండ్స్ ఇవి సెనహైజర్ జేబిఎల్ ఆడియో టెక్నికా సో ఈవిడ నేను ఈ ఇయర్ ఫోన్స్తో నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతాను అండ్ ఫైనల్గా మీకు ఏ మంచి ఇయర్ ఫోన్స్ వీటిలో సజెస్ట్ చేస్తాను వీటితో పాటు ఇంకొక రెండు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి సో ఈ రెండు ఇయర్ ఫోన్స్ కూడా వీటి లిస్ట్లో చేరితే థౌజండ్ లోపు బెస్ట్ ఇయర్ ఫోన్స్ లిస్ట్లో కాకపోతే ఇప్పుడు అన్ఫార్చునేట్గా అవి నా దగ్గర లేవు సో మొత్తం ఈ ఫోర్ ప్లస్ ఆ టూ సిక్స్ ఈ సిక్స్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడతాను సో చూసిన నా పేరు ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ జేబిఎల్ టీ హండ్రెడ్తో స్టార్ట్ చేద్దాం జేబిఎల్ టీ హండ్రెడ్ వచ్చేసరికి మీకు ప్రైస్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూడాలి స్క్రీన్ మీద బిల్ క్వాలిటీ బాగుంది సో బిల్ క్వాలిటీ నాకు ఏమీ ప్రాబ్లం అనిపించలేదు ప్లస్ దీని సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి ఎబో యావరేజ్ ఫ్రెండ్స్ సో సౌండ్ క్వాలిటీ అద్భుతం అని చెప్పలేను ఎబో యావరేజ్ టు గుడ్ మధ్యలో పర్ఫార్మ్ చేస్తుంది బేస్ ఎబో యావరేజ్ మిడ్స్ ఎబో యావరేజ్ అండ్ హైస్ కూడా ఎబో యావరేజ్ సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఎబో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది జేబిఎల్ టీ హండ్రెడ్ ఏ అండ్ మీకు మైక్రోఫోన్ బాగానే పనిచేస్తుంది మైక్రోఫోన్ యూస్ చేసి నేను కొన్ని కాల్స్ చేస్తాను సో మైక్రోఫోన్ అయితే బాగానే పనిచేస్తుంది సో మీరు సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో విత్ మైక్ ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం జేబిఎల్ టీ హండ్రెడ్ మీద మీరు ఒక లుక్ వేయచ్చు ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో తీసుకుంటే మీకు ఆడియో టెక్నికా ఎయిటీహెచ్ సిఎల్ఆర్ హండ్రెడ్ సో ఇవి మాత్రం సూపర్ ఇయర్ఫోన్స్ సో ఇవి నాకు ఫేవరెట్ ఇయర్ఫోన్స్ కాకపోతే దీని బిల్డ్ క్వాలిటీ యావరేజ్ బిల్డ్ క్వాలిటీ ప్లస్ మైక్రోఫోన్ అయితే ఉండదు కాకపోతే దీనిలో మీకు క్యారీ చేయడానికి ఒక కేసు ఇస్తారు సో ఇవి మీరు మీ ఇయర్ఫోన్స్ని రౌండ్ అప్ చేసి మీరు ఆ కేసులో పెట్టుకొని మీరు క్యారీ చేయొచ్చు సో మీకు ఈ కేసు అయితే మీకు ప్యాకేజ్లోనే వస్తుంది సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ మీకు ఎక్సలెంట్ ఉంటుంది సౌండ్ క్వాలిటీ మాత్రం సో ఎవరైనా ఓల్డ్ సాంగ్స్ వింటారు కదా ఓల్డ్ సాంగ్స్ వినే వాళ్ళకి ఈ ఇయర్ఫోన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి కాకపోతే బిల్డ్ క్వాలిటీ యావరేజ్ ఉంటుంది దీనిలో ఇంకొక కానిసరికి మీకు బేస్ తక్కువ ఉంటుంది సో బేస్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ మీకు పనికిరావు ఎవరైతే మీరు సింగర్ క్వాలిటీ ఉంటుంది కదా సాంగ్ సో సింగర్ వాయిస్ వోకల్స్ బాగా వినాలనుకుంటారు మీరు ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం ఆడియో టెక్నికా ఎయిటీహెచ్ సిఎల్ఆర్ హండ్రెడ్ మంచి ఇయర్ ఫోన్స్ అయితే సో నేను ఎక్కువ బేస్ని ఇష్టపడను సో అందుకే నేను ఎక్కువ ఆడియో టెక్నికా ఎయిటీహెచ్ సిఎల్ఆర్ హండ్రెడ్ని వాడుతూ ఉంటాను కాకపోతే దీన్ని జాగ్రత్తగా వాడండి ఫ్రెండ్స్ సో దీన్ని లాంగ్ లైఫ్ అయితే రాదు మీకు ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేదు సో ఆడియో టెక్నిక్ ఏటీఎస్ ఇవ్వాలనే మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో మంచి ఇయర్ఫోన్స్ ఫ్రెండ్స్ మీకు ఆడియో టెక్నిక్ ఏటీఎస్ ఇవ్వాలి హండ్రెడ్లో బేస్ అనేది ఎక్కువ ఉండదు ఒకవేళ మీరు బేస్ లవర్స్ అయితే సో మీకు అదే ప్రైస్ రేంజ్లో అంటే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఇంకొక ఇయర్ఫోన్స్ నేను సర్జెస్ట్ చేయగలను అంటే సెనహైజర్ ఎంఎక్స్ వన్ సెవెంటీ సో ఇవి కూడా మీకు బాగుంటాయి ఇయర్ఫోన్స్ వినడానికి ప్లస్ దీనిలో మీకు బేస్ అనేది ఎక్కువ ఉంటుంది సో మీరు ఏదైతే దానిలో మిస్ అవుతున్నారో దీనిలో మీకు బేస్ అనేది ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇవి ఇయర్ టైప్ ఇయర్ఫోన్స్ కావు సో ఇవి మీరు పెట్టుకుంటే పై పైనే ఉంటాయి సో బయట నుంచి అట్మాస్ఫియర్ నాయిస్ ఉంటాయి కదా సో అవి కూడా మీకు లోపలికి వెళ్తూ ఉంటాయి సో చూసుకోండి మీరు ఒకవేళ బేస్ హెవీ కావాలనుకుంటే మీకు ఇవి బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో కాకపోతే ఇయర్ టైప్ అయితే కావు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ రేంజ్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఫస్ట్ వచ్చేసరికి జేబిఎల్ సి హండ్రెడ్ ఎస్ఐ సో జేబిఎల్ సి హండ్రెడ్ ఎస్ఐ ఇయర్ఫోన్స్ మీకు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ప్రైస్ రేంజ్ దీన్ని సో దీని బిల్డ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది సో బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి డౌట్ వస్తుంది బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది ప్లస్ దీనిలో మీకు మైక్రోఫోన్ వస్తుంది సో దాన్ని యూస్ చేస్తే మాత్రం మీరు కాల్స్ లిఫ్ట్ చేశారంటే దారుణంగా ఉన్నాయి కాల్స్ నేనైతే కాల్స్ అయితే తీసుకోలేకపోయాను సో అదేంటి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు వస్తుంది వాయిస్ ఒక్కోసారి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఒకసారి కట్ అవుతుంది ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇయర్ఫోన్స్ యూస్ చేసుకొని మీరు వాయిస్ కాల్స్ చేయాలంటే మాత్రం అవి దారుణంగా ఉన్నాయి వాయిస్ కాల్స్ సో నేనైతే రికమెండ్ చేయను వాయిస్ కాల్స్ చేయడానికి ఈ జేబిఎల్ ఇయర్ ఫోన్స్ని కాకపోతే దీని సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది సో మీరు మ్యూజిక్ వినాలనుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ పర్లేదు సో మీకు గుడ్ అని చెప్పు సౌండ్ క్వాలిటీ కాకపోతే మీకు మిడ్స్ అనేది కొంచెం యావరేజ్ ఉన్నాయి సో మిడ్స్ అయితే అంత బాగాలేవు సో హైస్ అండ్ బేస్ బేస్ అయితే బాగానే ఉంది కాకపోతే పంచి కాదు సో బేస్ అయితే మీకు వస్తుంది కానీ అంత పంచి ఉండదు బేస్లో ఫ్రెండ్స్ ఇవి గుడ్ ఫోన్స్ అని చెప్పొచ్చు ఎయిట్ హండ్రెడ్ ప్రైజ్ రేంజ్లో కాకపోతే మైక్రోఫోన్ మాత్రం బాగాలేదు సో ఇది మైనస్ ఎందుకంటే చాలామంది మైక్రోఫోన్ ప్లస్ ఆడియో క్వాలిటీ రెండింటి కోసం కొంటారు దీనిలో మాత్రం మీకు ఆడియో క్వాలిటీ బాగానే ఉంది ఎక్సలెంట్ అని చెప్పలేను ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది కాకపోతే మైక్రోఫోన్ మాత్రం వర్స్ట్ అండ్ నెక్స్ట్ వస్తారు ఫ్రెండ్స్ మోస్ట్ పాపులర్ ఇయర్ ఫోన్స్ థౌజండ్ లోపు బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు సెన్హైజర్ సిఎక్స్ వన్ ఎయిటీ సో ఇక్కడ మీరు చూస్తే దీని రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అబోవ్ ఉంటుంది చాలామంది దీనికి కొన్నారు సో సెన్హైజర్ సిఎక్స్ వన్ ఎయిటీ మీకు ఎక్సలెంట్ ఉంటుంది సౌండ్ క్వాలిటీ బాగుంటుంది ప్లస్ మీకు బేస్ పంచి ఉంటుంది అండ్ మిడ్స్ బాగున్నాయి హై స్కెళ్ళేసరికి మీకు హెవీ హై వాల్యూమ్లో కానీ వింటే మాత్రం మీరు ఫ్రెండ్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు సో ఎక్కువ హై వాల్యూమ్లో మీరు మ్యూజిక్ కానుకుంటే మాత్రం మీకు సెనిహైజర్ సిఎక్స్ వన్ ఎయిటీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం మీరు సౌండ్ అంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది సో ఇవైతే మీకు బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు సెనహైజర్ సిఎక్స్ వన్ ఎయిటీ కాకపోతే దీనిలో మైనస్ పాయింట్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ ఎబో యావరేజ్ సో అంత బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే లేదు ఇక్కడ మీరు చూడొచ్చు జేబిఎల్ని అండ్ సెనిహైజర్ సిఎక్స్ వన్ వన్ ఎయిటీని పక్క పక్కన పెట్టి చూస్తే మీరు చూడొచ్చు వైర్ థిక్నెస్ చూడొచ్చు సిఎక్స్ వన్ ఎయిటీ వైర్ చాలా తిన్నుంది జేబిఎల్ వైర్ కొంచెం థిక్గా కనపడుతుంది మీకు సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మీకు జేబిల్ ఇయర్ఫోన్స్ బాగున్నాయి అండ్ సౌండ్ క్వాలిటీ విషయంలో మీకు సెన్హైజర్ సిఎక్స్ వన్ ఎయిటీ చాలా బాగుంటాయి సో మీరు ఎవరైతే పాప్ అండ్ రాక్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంటారో డిస్కో ఇట్లాంటివి సో వాళ్ళకి మీకు సెన్హైజర్ సిఎక్స్ వన్ ఎయిటీ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో మైనస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో మీకు మైక్రోఫోన్ ఉండదు సో మీరు వాయిస్ కాల్స్ దీనిలో మాట్లాడలేరు సో మీకు థౌజండ్ లోపు మంచి ఇయర్ఫోన్స్ విత్ మైక్రోఫోన్ కావాలంటే మాత్రం ఇంకొక ఇయర్ఫోన్స్ ఉన్నాయి అవి వచ్చేసరికి మీకు హౌస్ ఆఫ్ మ్యారలీ నుంచి వస్తాయి సో హౌస్ ఆఫ్ మ్యారీ జమైఖా నుంచి మీకు ఒక ఇయర్ఫోన్స్ ఉంటాయి ఇక్కడ మీరు వచ్చే స్క్రీన్ మీద సో హౌస్ ఆఫ్ మ్యారలీ జేఈ జీరో ఫోర్ వన్ ఎస్బి సో ఇయర్ఫోన్స్ మీకు మంచి ఇయర్ఫోన్స్ బిల్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది సో దీన్ని ప్రైస్ వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్ మీకు థౌజండ్ రూపీస్ దగ్గర దగ్గర ఉంటుంది ఇది నైన్ 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 సో అంత ప్రైస్ ఉంటుంది సో ప్రైజ్ ఎక్కువ ఉంటుంది కదా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మైక్రోఫోన్ ఉంది బిల్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది కాకపోతే దీనిలో మీకు హైస్ మిట్స్ బాగుంటాయి కాకపోతే బేస్ వచ్చేసరికి అంత హెవీ ఉండదు సో మీరు హెవీ బేస్ అయితే దీనిలో ఎక్స్పెక్ట్ చేయకూడదు సో బేస్ అయితే కొంచెం డల్ ఉంటుంది సో ఓవరాల్ అయితే సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది హౌస్ ఆఫ్ మ్యారీ ఫోన్స్లో సో ఇవి ఫ్రెండ్స్ బెస్ట్ ఇయర్ ఫోన్స్ థౌజండ్ లోపు సో ఇందులో మీరు మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు మీరు ఏ సాంగ్స్ ఎక్కువ ఎక్కువ వింటారో సో దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు బెస్ట్ అంటే నాకైతే బెస్ట్ అనిపించింది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఆడియో టెక్నికా ఏటీఎస్ సిఎల్ఆర్ హండ్రెడ్ బెస్ట్ ఇయర్ ఫోన్స్ అండ్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో మీకు విత్ మైక్ అయితే ఇది హౌస్ ఆఫ్ మ్యారలీ జమైకా ఫోన్స్ మీరు తీసుకోవచ్చు వితౌట్ మైక్రోఫోన్ అయితే మీకు ఇంక్ వితౌట్ ఎనీ డౌట్ సెన్హైజర్ సిఎక్స్ వన్ ఎయిటీ సో ఇవి మీకు బెస్ట్ ఇయర్ ఫోన్స్ అయితే థౌసండ్ లోపు వితౌట్ మైక్రోఫోన్ అయితే విత్ మైక్రోఫోన్ అయితే మీరు హౌస్ ఆఫ్ మ్యారీ జమైకా మీద ఒక లుక్ అయ్యచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ థౌజండ్ రూపీస్ లోపు మనకి బెస్ట్ ఇయర్ ఫోన్స్ అంటే ఫ్రెండ్స్ ఈ వైర్ ఇయర్ ఫోన్స్ అన్ని మీకు లాంగ్ లాస్టింగ్ ఉండవు అంటే మీకు ఎక్కువ కాలం రావు ఎందుకంటే మీరు వాటిని ఫోల్డ్ చేస్తూ ఉంటారు సో ఫోల్డ్ చేసి వాడుతూ ఉండడం వల్ల ఏమైందంటే మీకు కొన్ని రోజుల తర్వాత ఒక ఇయర్ ఫోన్ పనిచేసి ఒక ఇయర్ ఫోన్ పని చేయదు సో మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలనుకుంటే సో మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇది ఉంటుంది సౌండ్ పీడ్స్ క్యూఐ సెవెన్ ఆల్రెడీ నేను వీటికి రివ్యూ కూడా చేశాను సో మీకు బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు బ్లూటూత్లో సౌండ్ పీడ్స్ క్యూఐ సెవెన్ ఇటు ప్రైస్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్య ఉంటుంది సో పదిహేను వందల నుంచి పదహారు వందల మధ్యలో మీకు ఇంతకన్నా మంచి ఇయర్ఫోన్స్ అయితే దొరకవు సో సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దీనిలో సో మీరు దీని మీద కూడా క్లిక్ చేయొచ్చు ఒకవేళ మీరు వైడ్ ఇయర్ ఫోన్స్ తీసుకోవద్దు అనుకుంటే బ్లూటూత్ ఫోన్స్లో మీకు ఇవి బెస్ట్ ఉంటాయి సో ఫ్రెండ్స్ వీటన్నిటి లింక్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ లింక్స్ యూస్ చేసుకోనండి కొద్ది గొప్ప ఛానల్కి హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఐ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైనా